जय सत्यनारायण। ब्राह्मण अने पदानिकी ब्रह्म अंटे भगवंतुडि मुंदु विश्वासं कलिगि भगवंतुडि मीद भक्ति कलिगि भगवत् संबंधान्नि जीवितंगा आचरिंचे व्यक्ति ब्राह्मणुडु लेदा मनिषि ब्राह्मणुडु अनि पिलवबडतादु। अदि पुरुषुडु कावच्चु स्त्री कावच्चु। స్త్రీగా వాళ్ళకు ఉండేటువంటి యోగ్యతలని భగవత్ సంబంధం చేత, పురుషుడిగా తనకుండే యోగ్యతలను భగవత్ సంబంధం చేత జీవించడమే బ్రాహ్మణత్వము అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి। గుణంచేత లోకంలో బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది, కర్మచేత లోకంలో ఈనాడు మనం చూసేటువంటి ఇతర సంబంధాలు ఏర్పడతాయి। స్త్రీ అయినా పురుషుడైనా భగవద్ విశ్వాసాన్ని ఆచరణని కలిగి ఉండడం బ్రాహ్మణత్వం అని మనం లోకానికి చాటాలి అని అనుకున్నప్పుడు, అలాంటి జీవితాన్ని సమాజానికి అందించడం కోసం సిద్ధపడేటువంటి బ్రాహ్మణ మహిళా సమాఖ్య అనే పేరుతో ఒకటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళ ద్వారా సమాజానికి ఎలా స్త్రీలు ఉండాలి, ఎలా ఉంటే లోకంలో గౌరవించబడతారు అని చెప్పడమే ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి మహిళా సమాఖ్య, బ్రాహ్మణ మహిళా సమాఖ్య, అది సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేదిగా అది బాగా జరగాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తున్నా। ముందుగా వాళ్ళు వాళ్ళ ఆచరణ ఏంటో తెలుసుకొని దాన్ని వాళ్ళు పాటిస్తూ కట్టు బొట్టు సంప్రదాయం దాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయడం అవసరం। దానికి తగినట్టుగా అందరూ ఒకచోట కూర్చొని ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి అనే ఒక విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఈనాడు ఏర్పడింది అని గిరిప్రసాద్ శర్మ గారు భావించడం, దానికి తగినట్టుగా బ్రాహ్మణ మహిళా సమాఖ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక శుభ సూచకం। మహిళలకి ఒక చక్కటి మార్గాన్ని చూపించే కార్యక్రమంగా ఇది ఏర్పడుతుంది అని మేము భావిస్తున్నాం। ఈనాడు హైందవ సమాజం లేదా వైదికమైనటువంటి సమాజం ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని నిర్దేశించగలిగేదిగా ఉండాల్సిన సమాజం ఎలా ఉందో మనందరికీ తెలుసు, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం। స్త్రీ ప్రధానంగా కుటుంబానికి సమాజానికి ఆధారము అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు। స్త్రీ ఉండేటువంటి స్థితిని బట్టి సమాజము కుటుంబము ఎప్పుడు కూడా మంచి స్థితిలో సాగుతూ ఉంటుంది। కనుక మహిళలుగా ఉండే వాళ్ళంతా వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళ ఆచరణని సరిగ్గా వాళ్ళు పాటించగలిగితే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది అని విశ్వసిస్తూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఇది జయప్రదం కావాలి, మహిళలందరూ మంచి మార్గంలో సాగుతూ ఆ సంస్కారాన్ని కుటుంబాలకి సమాజానికి ఇవ్వాలి అని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ।